మంచిది పిల్లరా మరి అమ్మగారు వర్షిప్ చేసేటప్పుడు దేవుడు కొన్ని విషయాలు బయలుపరచాడు అంటే ప్రవచన వివేచన భాషలు పాటల వరం ప్రేయణల వరం తన యొక్క మరి ఏర్పుల్గా ఉండటం వల్ల దేవునిలో కొనసాగిపోవటం వల్ల దేవుడు తన తలంతుల్నిచ్చి దేవుడు బహుబలముగా వాడుకుంటున్నాడు మరి ప్రాముఖ్యంగా దావి సాంపులకి జోసెఫ్ కెనడీ గారికి మరి వారి బృందానికి యూత్ అలాగే వారి యొక్క విశ్వాసులందరికీ అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా అలాగే మరి పాస్టర్ గారు పిల్లరా వాక్కు రిలీజ్ అవ్వాలంటే పిల్లరా పరిశుద్ధాత్మ ముఖ్యము ప్లస్ ఆపరేటింగ్ చేసే వ్యక్తులు ముఖ్యం మరి అయ్యగారు నిన్నటి దినాన మరి నాకు పరిచయమయ్యారు మరి చక్కగా చిన్ననాటి నుంచే నాకు బాబుని ఏం చేస్తుంటే చిన్ననాటి నుంచే మన బిడ్డల్ని దేవుని ఎందు భయభక్తుల్లో మనం పెంచితేనండి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు వద్దిలింపజేస్తాడు గొప్ప యోధులుగా మార్చబోతా ఉన్నాడు గట్టిగా చప్పులు కొట్టి మంచిది పిల్లరా మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతున్నాం అమ్మా బైబిల్ తెచ్చాను కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించినది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలయలోకి వచ్చెను దేవునికి మహిమ కలుగును గాక ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏమండి సువార్తను ప్రకటింపజేస్తా ఉన్నారు ఎవరి తర్వాత ఏమండి యేసు క్రీస్తు వారు ముందు బాప్తీసునిచ్చి యోహాను గారు ఏమండి సువార్తను ప్రకటించిన తరువాత ఏమండి బాప్తీసునిచ్చి యోహాను బంధింపబడిన తరువాత యేసు క్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి శోధను జయించి సువార్తను ప్రకటింపజేయడానికి ప్రారంభించారు నమ్మి వారందరూ గట్టిగా చప్పులు కట్టి ఉన్నాము అయిపోతాం అయ్యా ఈ దోలక్కాయన ఉండాలండి కొంచెం అప్పుడప్పుడు పాట పాడుతా ఉంటాను ఏ రక్తమే చేయాలి హల్లెలూయా ఏమండి మీరందరూ నిద్ర వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెబుతాం ఈ రాత్రికాల సమయం ముందు పరిశుద్ధాత్ముడు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాడు రాసుకునే వారు చక్కగా రాసుకోండి ఒక 5 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు మొట్టమొదటిగా ఏమండి సమయం అమ్మ అందరి చూడాలి అమ్మా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సమయం ఏమండి దీని ఇంగ్లీష్ లో మనం ధ్యానం చేసుకున్నట్లయితే టైము ఏమండి మరి ఇక్కడికి వచ్చి ఈ సువార్త సభలను సువార్త కూడికలను ఏమండి జరిగింప చేయాలంటే సమయానికి ఇక్కడికి రావాలి మరి పిల్లరా ఇదంతా అరేంజ్మెంట్ చేయాలంటే ఒక 10 మంది కూడి అరేంజ్మెంట్ చేశారు దేవునికి మహిమ కలుగును గాక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సమయం ఏమండి టైమ్ 2వ పాయింట్ ఏంటంటే చేంజ్ యువర్ లైఫ్ చేంజ్ యువర్ నీ జీవితాన్ని మార్చుకోవాలి 3వ పాయింట్ ఏంటంటే పిల్లరా గాస్పల్ 3వ పాయింట్ ఏంటండి గాస్పల్ అనగా సువార్త పిల్లర మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం ధ్యానం చేసుకుందాం 4వదిగా విల్లింగ్ అనగా సిద్ధపాటు 5వదిగా సాల్వేషన్ అనగా రక్షణ పిల్లర మనం ధ్యానం చేసుకున్నాం పిల్లర మొట్టమొదటి పాయింట్ ని మనం ధ్యానం చేసుకుంటున్నాం మొట్టమొదటి పాయింట్ ఏంటమ్మా టైం యావానయ్యా ఏం చెప్పాను నాకేం తెలుసు ఏమండి మొట్టమొదటి ఇక్కడ ఎన్నింటికి సభ మొదలవుతుందని
समये आराधन पागोटा देश स्तुति देश महिमपरता देश कनपरता देश आराधिस्टा गो पद वर के कलड़ी गुजरात सभन मुगल पद वर के पर्मीशन अग्रहित पद नरकोस्ते सपोर्ट अंकने जीवित समय चला प्राख्यमने जीवित समय चला प्राख्यमने समयानी राशि पत्रिक पदेन वचन मन चूस दिन चटमें समयानी पोनी सत्योनेको अज्ञा समय चाला प्रामुख्यमैनदि रोजुकि 24 गंटलैते दांट्लो दशम भागमु एन्नि गंटलंडि एन्नि गंटलु देवुनि नामनमै उपासिंचालि 2.5 गंटलु देवुनि तोनिवो सहवासम चेसेवाडिगा उंडालि 2.5 गंटलु देवुनि तोनिवो।